మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేశ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. గత 2-3 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు భేటీ కావచ్చు, పొత్తులకు సంబంధించి, పవర్ షేరింగ్ సంబంధించి, అసలు ఎట్లా చూడాలి సార్ దీనికి సంబంధించి, ఏం చెప్తారు అంశానికి సంబంధించి? ఇప్పుడు ఒకప్పుడు అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అనే రాజకీయం అలవాటు పడిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ కొత్త తరహా రాజకీయానికి నాంది పునాదులు పడిపోయి, ఆ నాంది పునాదుల్లో ఏమవుతున్నాయంటే ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ప్రాంతీయ పార్టీలు వీళ్ళు వేరే వ్యక్తుల ప్రాపకం కోసం తిరిగే పరిస్థితి నెలకొంది. అవే ఢిల్లీ పరిణామాల యొక్క సారాంశం మీకు సింపుల్గా చెప్తా. ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ప్రధానమంత్రిని డిసైడ్ చేసి, రాష్ట్రపతిని డిసైడ్ చేసి శాసించే స్థాయి కలిగిన వ్యక్తులు ఇవాళ ఏమైందంటే ప్రాపకం కోసం అనామకుల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఓకే, అనామకులు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఒక పార్టీ 10 సంవత్సరాల ప్రస్థానంలో ఎవడైనా సరే వాళ్ళ పార్టీ విధివిధానాలు ఇవి, దీంతో నేను రాజకీయం చేస్తున్నాను, కష్టమో నిష్ఠూరమో అని ముందుకెళ్తారు. ఇప్పుడు సింపుల్ ఈక్వేషన్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 100,000 కోట్ల అవినీతి అని చెప్పి ఈ రోజు దాకా దాని మీదే అందరూ మాట్లాడుతుంది దగ్గర. అవినీతి చేసి దొరికిపోయిన పవన్ కళ్యాణ్, శంఖలా దూరిన పవన్ కళ్యాణ్ చూసుకుంటే నిజంగా వాస్తవానికి ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ విధంగా ఉన్నప్పుడు నేను నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తానన్న దగ్గర, ఇతన్ని ఇతను ఆవిష్కరించుకోవడానికి ఒక వెసులుబాటు ఉన్న దగ్గర కూడా కేవలం ఇతను చేతకంతనం వల్లనే పైపచ్చు సైద్ధాంతిక విలువలు, సైద్ధాంతానికి కట్టుబడడం అనేది ఎక్కడా లేని కారణంగా అసలు సిద్ధాంతం ఏంటో తెలియని ఆ పార్టీ యొక్క గమ్యం అదేది. చూడండి, ఋతుపవనాలు ఇటు వస్తే అవి ఎగిరిపోయాయి అన్నట్టుగా ఎంతసేపు ఎవరో ఒక పెద్ద పార్టీ పొత్తు మమకారం ప్రాపకం లేకపోతే ముందుకెళ్ళని నిస్సహాయ స్థితి పవన్ కళ్యాణ్. ఇవాళ ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చిపోయే పరిస్థితి తెలుగుదేశానికి. ఓకే, ఆ 337 కోట్ల అవినీతి ఎప్పుడైతే ఐటీ నోటీసులు, తదనంతరం ఈడీ నోటీసులు, తదనంతరం ఫెమా, ఇప్పుడు 11,37,00,000 ఎప్పుడైతే దుబాయ్లో డినర్ ట్రాన్సాక్షన్స్ జరిగాయో, ఈ కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రికేషన్స్ అన్నీ హెడ్ అవుతున్న తరుణంలో 37 అంటారు. ఇది దగ్గరకి వాళ్ళ బెయిల్ రద్దు విషయంలో, ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దుకి సుప్రీంకోర్టు కనుక వాళ్ళ పొరపాటున తేడా జరిగిందంటే ఓకే కథ కంచికి మనం ఇంటికే. ఎంత సింపుల్ అంటే ఈ ఎలక్షన్ మూమెంట్లో ఖచ్చితంగా కోర్టులు తిరుగుతావు. వీళ్ళు నమ్ముకున్నది ఏంటి, ఒకే ఒకటి సింపతి. ఇప్పుడు సింపతి గురించి ఒకసారి ముందుకెళ్తే వెనక్కి వెళ్తే ఒకసారి 2014 ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం జైలు బెయిలు దాని ఆవశ్యకతే కదా. మరి 2014 వేరతలకు ముందు ఇది ఆయన ఎందుకు గెలిపించలే? నిజంగా సింపతి అనేది రోల్ ప్లే చేస్తుంది అనుకుంటే కోర్టుల చుట్టూ ఆయన ఎంతో అంత చేసింది, వాళ్ళ నాన్న ఆయనలో వాళ్ళని అడుక్కుని కమిషన్లతో వ్యాపారాలు చేసాడు అందాం. అంతేకాని ప్రభుత్వ ఖజానాలు చేపెట్టిన ఉదంతం లేదు కదా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడికి మీరు వచ్చారు కల్లా డైరెక్ట్ ఖజానా యాక్సెస్. ఈ ఖజానా యాక్సెస్ని మిస్యూటిలైజ్ చేయడం వల్లే కదా బీయింగ్ ఏ కస్టోడియన్ ఈ దిక్కుమాల 337 కోట్ల చుట్టూ బంగారాలు తిరగవలసి వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్లో 5 కోట్ల ట్రాన్సాక్షన్ సుప్రీంకోర్టు లాయర్లు అందరితో ల్యాండ్లు కొనిపించారు అక్కడ వెనకనే ఇలా ఉన్నారు ఎప్పుడెప్పుడని. అవన్నీ పరిణామాలు ఎక్కడికి పోతున్నాయి? అంచేత హోమ్ మినిస్టర్ కాలేక దానికి మీరు ఇచ్చే కలరింగ్ ఏంటి? మీకున్న భౌగోళిక ఛానళ్ళతో పొత్తు కోసం వీళ్ళు ఆలేదు, వీళ్ళ కోసం చూసి నేను గత విశ్లేషణలో చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఇవాళ కూర్చుని పవన్ కళ్యాణ్తో మళ్ళీ మంతనాలు, సాయంత్రం రేపు ఎల్లుండి వెళ్తాడు ఆయన. వెళ్ళి అట్నుంచి ఏముంటుంది? మొన్న ఇచ్చిన డిస్కం ఎలా ఉంటుందో తెలుసా? డిస్కం ఆఫర్ తెలుసా మీకు? 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్, 1 సంవత్సరం బీజేపీ, లాస్ట్ 2 ఇయర్స్ నువ్వు. అనగానే మన వాడు త్రివిక్రమ్లో జేబులో చేతులు పెట్టుకుని బయటకు వచ్చాడు. ఓకే, ఇది జరిగింది. సో దీని తదనంతర పరిణామాలు ఎలా సంతరించుకుంటాయి అన్న దగ్గర చూస్తే ఇవాళ పేక మీద కత్తి అలాడుతుంది. ఇది మొదటిసారి తగలేదు అనుకోండి, ఏముంది కోర్టులో ఏముంది? మన రోదరాలు అటుడు 30% కమిషన్ నమ్ముకుని చేస్తున్న ట్రాన్సాక్షన్స్లో ఒక వాయిదా అడగలేడా? అంతేగా, అలాంటి నాటకాలకు అలవాటు పడిపోతే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి? ఈడీ రెడీగా ఉంటుంది నోటీస్ పట్టుకుని. ఆల్రెడీ ఇచ్చింది డిజిటెక్కోడికి 70 కోట్ల ఆస్తులు సీజ్ చేసి ఉంది ఈడీ. ఇంకా ఫెమా వైలేషన్స్ 11,37,00,000 దుబాయ్ దేనారులది కనుక ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, ఆ గోపెట్లో వెళ్ళదాం అనుకుంటాడు యుఎస్లో. అంతేగా, సో ఇవన్నీ పరిమాణాలు 37 దారి జరుగుతుంటే తగుదనమ్మా అని వాళ్ళ పొత్తులు దాని ఆవశ్యకత ఎలక్షన్ అంటే ఎప్పుడే 2-3 అమ్మా అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఒక రోజు ఇటు అవుతుంది తప్ప ఇప్పుడు ఏమీ అయిపోయి చచ్చిపోయేది లేదు. ఈ ఫిబ్రవరి అంతా మార్చి అంతా టార్చరింగ్ అనిపించవలసింది. ఓకే, అర్థమైందా? సో ఇంత జరుగుతున్నా సరే ఏమి తెలియనట్టు నాగనాచిల్లాగా పార్టీ వాళ్ళందరికీ మనకు పొత్తు లేకపోతే చాలా కష్టం. ఎప్పటికీ వీళ్ళు ఎలాగో బార్టర్ సిస్టమే కదా పవన్ కళ్యాణ్కి. నేను బీజేపీకి ఏముంది, అలా కామినేండి నేను ఇక్కడ కోకటపల్లిలో క్యాండిడేట్లు ఇచ్చినట్టు తెలుగుదేశం క్యాండిడేట్లు ఇచ్చి అది బీజేపీ అది వైఎస్ఆర్ జనసేన పార్టీ అని నిలబెట్టుకోవడమే సార్. ఇంకా మిగులు పొగులు చూసుకుంటే ఆ వైఎస్ఆర్సీపీ నుంచి తన్ని తగిలిచ్చిన బ్యాచ్ అంతటి నేను వీరతీరకాలు దిద్ది లోకేష్ మాటకి గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ దగ్గర జాయిన్ అవుతారు వాళ్ళకి టికెట్లు. దానికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ బాలసూరిని అనౌన్స్ చేసుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు దగ్గరలో వచ్చే విప్లవాలు ఎలా ఉంటాయి తెలుసా? ఈ రఘురామకృష్ణరాజు ఇద్దరు కలిపి టికెట్ ఇవ్వను చెప్పను,
మా జగన్ అన్నకి అన్యాయం చేయించింది వీళ్ళే అని మొదలెట్టబో ఎన్నాళ్ళు చెప్పిన ప్రవచనాలు అంటే రేపు జరగబోయేది ఒకటి. ఇలాంటివన్నీ క్లియర్గా తెలుస్తుంటే కూడా ఇంకేముంది. కానీ ఇప్పటికీ అంటే దాదాపుగా 2 నెలల టైంలోకి ఎలక్షన్స్ వచ్చిన తరుణంలో కూడా ఇంకా చర్చలకి పొత్తులకి సీట్లకి లెక్కలకే టైం సరిపోతుంది. ఇప్పుడు మీకు ఎగ్జామ్కి సంవత్సరం అంతా చదవమని ఇంట్లో అమ్మ బాబులు చెదగొడేస్తుంటారు పిల్లలకి, ఆడేడు చేస్తాడు చదువు సంచలనాలు మానేసి గోళీలు ఆడుకుంటూ పత్తలు ఆడుకుంటూ తిరిగినాడు లాస్ట్ గేట్ చేస్తాడు. అలా వీజీపీ గైడ్లు కొనుక్కుంటూ రెండు తీసుకొస్తాడు వారం 10 రోజులు ఎవడు మీరు అడి మ్యాచ్ల చుట్టూ తిరిగి బాబు ఏమైనా 10 క్వశ్చన్లు చెప్పి ఇంపార్టెంట్వి అవి చదువుకుని ముక్కు మీద పెట్టుకుని రాసేసి 35-40 వచ్చి అవతల పోవడానికి. అందుకని ప్రభుత్వ స్థాపన అందుకే చూడండి వీళ్ళకి సింగిల్ పాయింట్ ఎజెండా, ఇది రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డిని దించాలి, అది తప్ప నోరేమైనా పెగులుతుందా? ఇలా కుటుంబాన్ని అంతటినీ సంరక్షణ కార్యక్రమం ఆ పురంధేశ్వరం అక్కడ బీజేపీలో ఉన్నా సరే విశాఖ ఎంపీ ఇచ్చేయాలి. ఆ జీవీలట్టుడు మన రక్తం తాగడానికి తప్ప పార్టీకి అక్కడ రాజ్యసభ ఎక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఇస్తారు కానీ ఇక్కడ రాజకీయాలు చేయడానికి పనికిరాడు. ఈ పురంధేశ్వరంకి ఏమో అల్లుడు కడుపు కొట్టి అల్లుడికి వేరే స్థానంలో టికెట్ ఏర్పాటు చేస్తూ అక్కడ పరిరక్షణ కార్యక్రమం. వీళ్ళ మధ్యన కొన్ని ఛానళ్ళు అందరికీ డబ్బులు ఇచ్చి 2014 బీజేపీకి కూడా చాలా మంచిది అంటే వీళ్ళతో కలిస్తే. మరి 2019 కాలపోయిన బీజేపీ 303 గెలిచింది కదా, మరి అది ఎందుకు చెప్పరు? వీళ్ళకు ఉపయోగం అని చెప్పి ఏతలు వదలగొట్టించేస్తాను అందరితో. నన్ను ఎవరికి ఉపయోగం, ఊరికి ఉపయోగం? 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి ఏం చేసి తెచ్చారు అంటే ఇప్పుడు చెప్పరు. సంపద సృష్టిస్తాం, దుకాణాలు ఆడతాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, మమ్మ మురళీమోహన్ నమ్ముకొని ఇలాంటివన్నీ చెప్పుకుంటే ఎవరంటారు? ఇప్పుడు కూడా తెలంగాణలో అనేది సూపర్ సిక్స్ అని చెప్తున్నారు. నిన్న లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు, సూపర్ సిక్స్ మీద అదే ఏడవపోతే పక్క రాష్ట్రాల నుంచి ఏమి ఆడుకున్నారో అవి 3 రాష్ట్రాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు. నిజంగా ఏం చేయాలి? రాష్ట్ర ప్రజలకు ఇవాళ స్థితిగతులు ఏమున్నాయి? ఇంత పాదయాత్ర చేశాడు కదా అక్కడి నుంచి లగైతుకుని, ఇంత ఒంట్లో వండించుకుని తినుకుంటూ వెళ్ళాడు కదా, స్థితిగతులు ఏం ప్రభావితం అవుతున్నాయి? భౌగోళిక స్థితిగతులు ప్రభావాన్ని చూపించే అంశాలు ఏంటి? వీటి మీద మనం ఏం చేయబోతున్నాం రాబోయే ప్రభుత్వం మీద ఎవడని చెప్పినాడు ఉన్నాడే? అలా కర్ణాటకలో ఫ్రీ బస్ ఇచ్చాడు, తెలంగాణలో కూడా ఇచ్చినందుకు గెలిచారు కాబట్టి మనకి బాగుంటుంది. అలా అక్కడ సిలిండర్లు మేము పాస్ అయ్యారు, సిలిండర్లు ఇచ్చాము, అయ్యే లేదు ఆవిడకి తెలియదు కానీ మళ్ళీ మర్చిపోయారు సిలిండర్లు ఇస్తాం, జాబ్ కావాలంటే బాబు కావాలి అన్న స్లోగన్ మర్చిపోయారని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇలాంటి పొగడి కబుర్లు కలవాటు పడిపోతే ఏమవుతుంది? అంటే వీటిలన్నింటిలోంచి వీళ్ళకి చాలా క్లియర్గా తెలుసండి ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది అన్నది. ఇవాళ బెయిల్ తీర్పు మీద ఒకటి ఉంటుంది ఫస్ట్ దుకాణం, తర్వాత ఈ 2 రోజుల్లో వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోకపోతే ఊహించి నరేంద్ర మోడీ అని అడిగినంత ఈజీ కాదు కదా. అంతే కదా, నరేంద్ర మోడీ ఇప్పుడు సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్. గతంలో ఆయన దీక్ష చేసినప్పుడు ఇవే కామెంట్లు చేశారు, ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి. అదే అవుతాయి, తనకు కాకపోతే ఎదురు తాటి మటుకు ఎదురేదమ్మనే సామెత ఉంటుంది. అలా ఆ రోజు మంద అనుకుని దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలన్నీ మనతో ర్యాలీ అనుకుని ఉత్సాహం అప్పుకోలేకపోతే ఏమవుతుంది? సార్ మీకు సుజనా చౌదరి సీఎం రెమ్యులేషన్ వాళ్ళు గోతులతో ఈ బ్యాచ్లు ఉన్నారన్న విషయం మర్చిపోతే ఇప్పుడు దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి? ఈ రోజు బెయిల్ పరిస్థితి చూసుకుంటే కూడా దాదాపు 40 బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది, 19 తారీఖున మళ్ళా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది చంద్రబాబు గారు అనేటువంటి కామెంట్లు ఎక్కువ వస్తున్నాయి. అంటే క్యాన్సిల్ అవుతుంది అన్న దానికన్నా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెరిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 17A మాత్రం స్టాండ్ స్టిల్ ఇచ్చారు కదా, సార్ ధర్మాసనం మీద ఆధారపడి ఉంది. 17A కాకుండా టెక్నికాలిటీస్లో హీ హ్యాస్ టు ప్రూవ్ ఆల్రెడీ ఐటీ నోటీసెస్ పరంగాను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ పరంగాను, ఫెమా ఫెరా ఇన్వాల్వ్మెంట్ల త్రూ గాను, ఫారెన్ ఎక్స్చేంజ్ వైలేషన్స్ ఇవన్నిటితోనూ వాళ్ళు రెడీగా ఉన్న రెడీ మూమెంట్ అన్నది. ఈయన దగ్గర నుంచి ఉన్న ఎక్స్ప్లనేషన్ సింపుల్, వాట్ ఈస్ గోయింగ్ టు గివ్ అన్నది. అందుకే వీళ్ళు ఇప్పటిదాకా టెక్నికాలిటీస్ మీద తిరుగుతున్నారు కానీ కేసు లోపలికి వెళ్ళి మాట్లాడట్లే. సార్ నేను చేయలేదు, 337 కోట్ల ఎక్కడి నుంచి సీమెన్స్ ఈజ్ క్లియర్లీ ఏమిటంటే నాకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదని వీళ్ళు సీమెన్స్ చుట్టూ తిరుగుతున్నారు. అంచేత పరివర్తనలు చాలా తీవ్రంగానే ఉండబోతున్నాయి. బెయిల్ రద్దు అయిందా? బెయిల్ పిటిషన్ కనుక కాన్సిక్వెన్సెస్ విల్ బి హెడ్ అవ్వక్కర్లే. మీకు శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, సోమవారం నుంచి లక్ష్మీవారం స్లాట్లు ఈయనకి రెడీ చేస్తారు ఏదో ఒకటి. ఆల్రెడీ ఛార్జ్షీట్ వేశారు కదా ఐఆర్ఆర్ కేసులో, ఓ రోజు మొదలవుతుంది అనుకోండి ఆర్గ్యుమెంట్స్, మంగళవారమో బుధవారమో ఓ డేట్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, బుధవారం ఐఆర్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ ఛార్జ్షీట్ వేయమన్నారు అనుకోండి, వేసి లక్ష్మీవారం అన్నారు అనుకోండి, అలా వారం అంతా ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అనుకోండి, అన్ని కేసులు అంగళ్ళ కేసు బెయిల్ మీద ఉంటారు, ఒక్కరోజు ఒక్కో కేసులో వచ్చేయాలి, ప్రతిరోజు కోర్టుకి వెళ్ళాల్సిందే. అవన్నీ చూసి ఇసుకెత్తి కోర్టు ఎన్ని బదులు ఒకేసారి వాయిదాలే కదా, ఒకరోజు పిలిచి వాయిదాలు వేద్దామని చెప్తారు. అప్పటిదాకా ఎలక్షన్ అయిపోయింది అనుకోండి, 2 నెలలు క్రూషియల్ టైమే కదా. అంతే కదా, ఎందుకే బతిమాలు కూడా తిరుగుతున్నారు, ఎలక్షన్ టైం కదా, ముందు వెనక తేల్చండి మాకు కాల్ చేసి ఆడాలి కదా. సో ఇప్పుడు బీజేపీ పెట్టే ప్రపోజల్కి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తలపగాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంకా చచ్చిన లేదు, ఈ చేతులు కట్టుకుని అనుకోండి ఆల్రెడీగా ఉంటారు. అదే మళ్ళీ వీళ్ళకన్నా ముందు అమిత్ షా దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇమ్మంటారు సార్ యాక్షన్, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్కే దిక్కులేదండి. సార్
నిన్నగా మొన్నే కదా చీఫ్ మినిస్టర్ ఎత్తుకొచ్చారు వాళ్ళని, ఇక్కడే కదా పునరావాస కార్యక్రమం తీసుకెళ్ళి ఢిల్లీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి బల ప్రదర్శన చేసి వాళ్ళ అమ్మిని కూర్చోబెట్టారు కదా స్థానంలో. అవును సార్, ఇక ఇప్పుడు ఆ టెన్షన్ కూడా లేదు కదా, పొజిషనే కదా. సో అటువంటి పరిస్థితి చేయాల్సి వస్తే టీడీపీ బీజేపీలో విలీనం అయిపోయే పరిస్థితి వస్తుంది, అది ఒకటే మార్గం ఉంటుంది. ఆ తర్వాత జరిగే కార్యం ఆవిడకు తీరుతుంది. వాళ్ళ పాక మామూలు పాక కాదు, అల్లప్పుడు పవర్లో ఉన్నప్పుడు హెలికాప్టర్ వేసుకుని విమానం వేసుకుని ఊరు తెప్పడం కాదు కదా అమిత్ షా నరేంద్ర మోడీ. తర్వాత మన అధికారం లాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఊహించి నరేంద్ర మోడీ అని అడిగినంత సులువు కాదు కదా. వాళ్ళు పగబడితే ఎలాగో చూసారు కదా సినిమా ఎలా చూపిస్తారు చూడండి, టైం కోసం వెయిట్ చేశారు వాళ్ళు. సింప్లీ వెయిటెడ్ ఫర్ ద టైం, టైం వచ్చింది, శంఖ ఎక్కించుకుని దబేళ్ళని బంగాళాఖాతంలో ఎత్తేశారు ఒకే దెబ్బకి, పొమ్మనక పొగెట్టారు పొత్తు అని చెప్పి. తర్వాత ఆ పొగలో బూడిద కనిపించలే చేశారు 23 తీసుకొచ్చి. ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ కూడా చేసుకోవడానికి మనశ్శాంతి లేకుండా చేశారు. 4.5 సంవత్సరాల పైచీలక పంచేంద్రియాలు మూసుకుని కూర్చున్నారు తెలుగుదేశం వాళ్ళు చూడండి. ఒక్క మాట బీజేపీని అంటే ఒట్టు, జనసేన కూడా ఒక్క మాటలో తెలిసి వాళ్ళు బండబూతులు టీవీటీ పెట్టిల్లో చెవుల్లోంచి రక్తం కారులో తిట్టినా సరే భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడితనం ఈ మూడిటితోను. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఓ పక్క వాళ్ళు ఇస్తున్నటువంటి టెలివిజన్స్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీ ప్రయోజనం ఏంటి చెప్పండి, ప్రయోజనం ఏంటో చెప్పండి. నీ కుటుంబ పరిరక్షణ, మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా దీపారు కదా, ఇద్దరు అల్లుళ్ళు బామ్మరిది, అక్కడేమో వదిన గారు, ఇంకెవరు తక్కువ, భువనేశ్వర్ గారు కూడా దింపేశారు కదా. చదివి ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు, బ్రహ్మాండం గమనిస్తున్నారు. ఇప్పటికి కూడా సింగిల్ పాయింట్ ఎజెండా తప్ప, రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి దింపేయాలి తప్ప, మేము ఇది మంచి చేస్తాం, మా ప్రభుత్వం గత చరిత్ర ఇది, ఒకసారి మీకు 23 ఇచ్చి మాకు శిక్షించారు, మా ప్రక్షాళన ఇది, అలాంటివేమి చెప్పిన ఉదంతాలు చెప్పండి, ఏమీ లేవు. మీలాంటి జర్నలిస్టే డి కేటగిరీలో 90% ఉందని చెప్పింది అమ్మే. ఈ 6 నెలల్లో డి నుంచి ఎక్కడికి ఏక వచ్చేస్తారు వీళ్ళ మోహన్కి. అయితే జరిగేవి మాట్లాడితే బాగుంటుంది. అడప తడప వచ్చే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళాడు 14 తారీఖు నుంచి ఉభయ గోదావరి జిల్లాలో తిరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ సీట్లు వాళ్ళు చూసుకుంటారు, మాకు ఇదే కావాలని కూర్చుంటారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ముసలి వాళ్ళు ఎప్పటి నుంచి ఓళ్ళట్టుకుని నిలబడుతున్న బ్యాచ్లు ఉన్నారు. వాళ్ళందరినీ మొత్తం భ్రష్టు పట్టించడానికి యనమల రామకృష్ణుడు ఒక్కటి చాలా ఉభయ గోదావరి జిల్లాలో, ఆ అహంకారానికి మొత్తం బుగ్గిపాలైపోయారు వాళ్ళందరూ నాయకులు, అతిరేత మహారాజులు అందరూ ఉన్నోళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు. చాలదా ఇవాళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీలో ఇవే అంశాలు అవే వస్తాయి, హైలైట్ అయ్యే అవకాశం ఉంది, ఖచ్చితంగా అవే వస్తాయి. ఆయనకి రూట్ మ్యాప్ బీజేపీ ఇచ్చిందండి పవన్ కళ్యాణ్ గారికి, క్లియర్గా ఆయన వెళ్తాడు, ఆయనకి చెప్పు వాళ్ళు డెలివరీ చేయమన్నా డెలివరీ చేస్తాడు. సో నాకు ఇంకా బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వలేదంటూనే ఆ రూట్ మ్యాప్లోనే ముందుకెళ్ళిపోతుంది. నా రూట్ మ్యాప్ ఇది మిమ్మల్ని సైకిల్ ఎక్కించుకుంటున్నా, మిమ్మల్ని తక్కుమంటున్నారు, నేను వెనకాల కూర్చుంటాను అంటాడు, అంతకన్నా ఇంకేముంటుంది. కంపల్సరీ అయితే పవన్ కళ్యాణే సీఎం క్యాండిడేట్గా ఫస్ట్ స్టార్టింగ్ 2 ఇయర్స్, అదే వాళ్ళ ప్రపోజల్. వాళ్ళకి ఏం చెప్పండి, బీజేపీలు జనసేన విలీనించండి 2 సార్లు పని, దీనికోసం ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసిన అంటే కేడర్ మొత్తం అంతా సభకు నమస్కారం, అందుకే పొత్తులు ఇస్తే నాకు వదిలేయండి, డోంట్ టాక్, ఏమైనా మాట్లాడినా కోవట్లు అంటే అది పెద్ద మీటా పెట్టి చూపించారన్నమాట. అని అని పరిస్థితి మేమైతే ఇలా ఊహించుకుంటున్నాం, నేను ఎక్కడో పెట్టాలనుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం అన్న వాళ్ళ సినిమా డైలాగ్ ఉంటుంది చూడండి, అలాంటి వాటికే ప్రభావితం అవుతాడు ఆయన. అందుకని ఇంకేం లేదు. ఓకే, ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని మాటలు ఉంటాయి సార్, అవి జాగ్రత్తగా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే. నేను అసెంబ్లీ గేటు దాటనివ్వను అన్న జగన్మోహన్ రెడ్డి 151 వేసుకుని లోటుకు పోయాడు, అసెంబ్లీ గేట్ అవతల ఈయన ఉన్నాడు, అది తెర నన్ను అసెంబ్లీ గేట్ ముట్టనివ్వరా అంటే ప్రవచనాలు వినబడ్డాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటేనే లోపలికి వెళ్తాలో అయితే చాలా కష్టం, నీతో అయితే కాదు అని తేల్చేశారు రూట్ మ్యాప్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, పారాసైట్ విల్ జాయిన్ విత్ పరాణ బుక్లు ఏం చేస్తారు, అక్కడే ఎక్కడ వేస్తారు వేస్తే ఆడిపోతారు, పోయారు పోయి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎలాగోలో బై హుక్కర్ కుక్ లోపలికి వెళ్ళాలి, అంతకని ఇంకేం లేదు. అసెంబ్లీలోకి వెళ్ళడానికి వేస్తున్న ఎత్తుకెళ్ళు, పెద్ద ఆయనకి అయితే టెన్షన్ ఏంటి, అసెంబ్లీకి వెళ్ళడం కాదు ఆయన కరెక్ట్, ముఖ్యమంత్రికి వెళ్ళాలి, ముఖ్యమంత్రికి వెళ్ళాలి. అందుకే మంగమ్మ శబదాలు అవి ఉత్తుపట్టిన చేసేస్తే ఏమవుతుంది అంటే ఇలాగే ఉంటాయి. వీళ్ళు ఇంత పొత్తులు లేదంటే పవర్ షేరింగ్ చేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు సార్? అసలు 110 దగ్గర సీట్లు, 107 నుంచి 110 సీట్లు జేబులో పెట్టుకుంటారు సార్ ఆయన, వాళ్ళ పెట్టుకుని మిగిలిన నోట్లతో గేమ్ ఆడుతాను ఆయన. మరి ఇంక వీళ్ళు ఈ రకంగా పంచుకున్నందువల్ల ఉపయోగం అంటారు 57-67కి. ఓకే, నిన్న ఒక మీలాంటి జర్నలిస్టే ఆయన, 10 టీవీలో చేస్తాడు ఆయన చాలా, అక్కడ ఈ కర్ణాటక ఎలక్షన్స్ తెలంగాణ కూడా యాక్యురేట్ ఇచ్చాడు ఆయన సార్, పర్ఫెక్ట్గా ఇచ్చాడు ఆయన. 107 నుంచి 112 వైఎస్ఆర్సీపీ అంటే పాకెటెడ్ అన్నమాట, వీళ్ళు 57 నుంచి 67 ఇచ్చాడు. మొత్తం కూటమి కలుపుకుంటారు వీళ్ళ కూటమే, వీళ్ళు వీళ్ళకి వీళ్ళు అసలు విషయం మర్చిపోతారు. ఇప్పుడు తలదూకొని రామకృష్ణ తిరుగుతుంటాడు కాలం మధ్యలో సిపిఐ సిపిఎం మీద పేరెట్టుకుని, వాళ్ళ పరిస్థితి
నీళ్ళ నమ్మకం జేసీ దివాకర్ రెడ్డి అలాంటి ఆశీర్వాదాలతో తిరుగుతున్న వ్యక్తులు వాళ్ళు. అవేం ఆలోచించుకోవట్లే, ముందు నేనే స్వార్థం, నా స్వార్థ పరిరక్షణ జరిగిపోతే తర్వాత ఏదైనా జరిగిపోతుంది, అదే లాజిక్ తెలుతున్నారు ఇద్దరు. ఓకే, అధికారమే పరమావధి అనుకుని వెళ్ళినప్పుడు ప్రజలు ఏం ఏ గడ్డి పెడతారో బాగా తెలుస్తుంది. రెండు రోజులు ఊపి పడితే కాగల కార్యాలు గందరగోళం తీర్చినట్టు ప్రజలు తీర్చి చెప్తారు సమాధానం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డొల్లతనం క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఎందుకంటే నేను ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తాను, నిజాయితీతో పనిచేస్తాను అన్న దగ్గర వీళ్ళిద్దరు నిజాయితీ ప్రజలకు తెలిసిన తర్వాత కూడా ప్రజలకి మభ్యపెట్టడానికి అవినీతి పరుడు పక్కన చేరినప్పుడు పవన్ కళ్యాణ్ కన్సిడరేషన్స్ ఎలా వస్తాయో ఒకసారి ఆలోచించుకోమన్నాడు. ఇంకన్నా ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.